ఈరోజు ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశాన్ని పెట్టడానికి గల కారణం ఏంటంటే కొన్ని పత్రికలు అనడం కంటే ఎల్లో పత్రికలు అనడం కంటే ఈనాడు పత్రిక కొన్ని కథనాలు ప్రచురించే కార్యక్రమంలో పడ్డారు. మొన్న కూడా ఒక కథనాన్ని వేశారు, పోలవరం పునరావాసం రెండు ముక్కలు, గోతులు గుంటలు పొచ్చడానికి 800 కోట్ల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఇది కేంద్ర జలశక్తి వెల్లడించింది ఆ నివేదికలో అని వ్యంగ్యంగా రాస్తూ దీనికంతా ఈ ప్రభుత్వమే కారణం అనేటువంటి పద్ధతుల్లో రాశారు. దానికి నేను కూడా సమాధానం చెప్పాను, కొన్ని ప్రశ్నలు కూడా అడిగాను. ఆ ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పుకోకుండా రామోజీరావు గారు మరొక కథనాన్ని ఉండి వాచి ఫ్రంట్ పేజీలో వేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం. బురదజల్టమే కాదు, చంద్రబాబు నాయుడు గారిని లేపేటటువంటి కార్యక్రమం. నీటి మీద కోతలు, అంటే సహజంగా నీటి మీద రాతలు అంటారు, రాతలు కూడా కాదట, నీటి మీద కోతలేనట. ఎవరు? వైఎస్ఆర్ ప్రభుత్వం. వారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 55,000 కోట్ల రూపాయలు పైచులకు ఖర్చు పెట్టారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారంట. 3 సంవత్సరాలు వాళ్ళు 5 సంవత్సరాలు 55,000 రూపాయలు ఖర్చు పెట్టారట. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం 15,000 పైచులు కోట్లే ఖర్చు పెట్టారట. సంవత్సరానికి 11,000 కోట్ల రూపాయలు యావరేజ్ని వాళ్ళు ఖర్చు పెడితే వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టారంట. అంటే దాని మీద వివరంగా ఇచ్చారు ఖర్చు పెట్టినటువంటి వివరాలు కూడా. చాలా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారని, చాలా ఎక్కువ ఖర్చు పెట్టారని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా తక్కువ ఖర్చు పెట్టారని, అందువలన నీటి ప్రాజెక్టుల మీద వీరికి శ్రద్ధ లేదని ఇలా ఒక కథనాన్ని ఉండి వార్చేటటువంటి ప్రయత్నం చేశారు. నేను ఒక మనవి చేస్తున్నా, బాగా ఖర్చు పెడితే బాగా శ్రద్ధ ఉన్నట్టు, ఖర్చు పెట్టకపోతే శ్రద్ధ లేనట్టు. ఎందుకు వాళ్ళు బాగా ఖర్చు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఖర్చు పెట్టలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్రెస్ట్ లేదని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను వాళ్ళు అవాస్తవాలు పదే 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 రాస్తున్నారు కాబట్టి కొన్ని నిజాలు చెప్పవలసినటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది, చెప్తున్నాను కూడా. దీన్ని కూడా రాయమని అడుగుతా ఉన్నా, వాళ్ళు రాయరు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ప్రాధాన్యత కలిగినటువంటి క్రిటికల్ వర్క్స్ 5 సంవత్సరాలు దేన్ని టేకప్ చేయలేదు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు చేసినటువంటి వర్క్స్ ఎలాంటివి అంటే అప్రాధాన్యతమైనటువంటి వర్క్స్. అంటే ఒక విధంగా చెప్పాలంటే కాంట్రాక్టర్లకు బాగా మిగిలేటటువంటి పనులు, చాలా సులువుగా చేసేటటువంటి పనులు వాళ్ళు చేశారు. మేము వచ్చిన తర్వాత వాటి మీద చిత్తశుద్ధితో క్రిటికల్గా ఉన్నటువంటి పనులు పూర్తి చేస్తే తప్ప ఆ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కాదు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసి వాటి మీద ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేశాం, చేస్తున్నాం కూడా. కోవిడ్ వచ్చింది, 2 సార్లు కోవిడ్ వచ్చింది, 3 వేవ్లు వచ్చాయి, అయినా ఇక్కడ పనులు ఆక్కోకుండా పనులు త్వరితగతిన జరిగే విధంగా శ్రద్ధ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఇవాళ బురదజల్లే కార్యక్రమాలు మొదలెట్టారు. నాకు ఇది చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు మా అందరికీ ఎల్పీ మీటింగ్ పెట్టారు, లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని చెప్పారు,
మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్న, మనం ఫైట్ చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం మీద అనుకోకండి. చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం మీద అయితే ఊరికిని కొట్టేస్తాం, కానీ మనం ఫైట్ చేస్తున్నది ఎల్లో మీడియా మీద. చంద్రబాబు మీద మాత్రమే కాదు, రామోజీరావు మీద, టీవీ ఫైవ్ మీద, రాధాకృష్ణ మీద, ఏబిఎన్ మీద, వాళ్ళందరూ కలిసికట్టుగా మన మీద బురద జల్లడానికి ప్రణాళికలు వేసుకొని ముందుకు రాబోతున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో సందు దొరికితే మన మీద బురద జల్లుతాం. ప్రణాళికలు, ప్రాజెక్టుల మీద, మరొక దాని మీద, మరొక దాని మీద నమ్మించాలనేటువంటి ఒక ప్రయత్నం, విష ప్రయత్నం చేస్తారు అని చెప్పారు. అదంతా గుర్తొస్తుంది నాకు నిజంగానే. మొదలెట్టారు రామోజీరావు గారు, నిదానంగా స్లోగా పాయిజన్ ఎక్కించడానికి కార్యక్రమాలు మొదలెట్టేటటువంటి పనిలో ఇవాళ ఉన్నారు. అయినా ప్రజలు నమ్మరని ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. ప్రాధాన్యత కలిగినటువంటి నేను ఒకటి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ జలయజ్ఞాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. 54 ప్రాజెక్టులు ఐడెంటిఫై చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నీటి పట్టు కూడా సముద్రంలో కలవకూడదు, ప్రాజెక్టుల ద్వారా అది కాలువల ద్వారా భూములకు చేరాలి, భూములు సస్యశ్యామలం కావాలి, రైతులు బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞం 54 ప్రాజెక్ట్స్, అవి రాష్ట్రం విడిపోకముందే, విడిపోయే సమయానికే 11 ప్రాజెక్టులను ప్రారంభించారు ఆ ప్రభుత్వాలు. ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి విషయాలను గమనించి ప్రాధాన్యత క్రమంలో 6 ప్రాజెక్టులను ప్రాధాన్యతగా ఎంచుకొని తక్కువ ఖర్చుతో వాటిని ముగించేటటువంటి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రయారిటీ బేసిస్ మీద ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రాస్తున్నాడు రామోజీరావు గారు, ప్రియారిటీలు మారుతున్నాయి, ప్రియారిటీలు కాదు ఇచ్చిన డేట్లు మారుతున్నాయని. మారుతాయి, కొద్దిగా అటు ఇటు జరుగుతాయి, ఉపద్రవం వచ్చి పడింది, కోవిడ్ వచ్చింది, అయినా ప్రాధాన్యత నుంచి బయటకు వెళ్ళే ప్రశ్నే లేదు. ఖర్చు పెడుతూనే ఉన్నాం, కొద్దిగా అటు ఇటుగా ఒకరోజు అటు ఇటు మారితే మారవచ్చు. దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అవును, మీరు 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. బాగానే ఖర్చు పెట్టాడు, బాగా ఖర్చు పెట్టి ఎక్కడ ఖర్చు పెట్టాడు? కమిషన్లు కొట్టేయడానికి ఖర్చు పెట్టాడు, కాంట్రాక్టులకు డబ్బులు దోచిపెట్టడానికి ఖర్చు పెట్టాడు. ఎస్, ఖర్చు పెట్టారు, బాగానే ఉంది. నేను అడుగుతా ఉన్నా, 1 ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారా? అసలు చంద్రబాబు నాయుడు గారు 2005లో ముఖ్యమంత్రి అయ్యాడు, 2095లో. ఇప్పటికీ 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశానని చెప్తున్నాడు. ఒక్క ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది కానీ, ఒక మేజర్ ప్రాజెక్టు, ఒక్క ప్రాజెక్టుని రిబ్బన్ కట్ చేసి వాటర్ ఇచ్చినటువంటి సందర్భం కానీ ఉందా ఈ చరిత్ర మొత్తంలో? ఒకటి చెప్పండి. చేయరు. మళ్ళా చెప్తున్నా, మోడీ గారు అన్నట్టు ఏటీఎం లాగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా దీన్ని ఎలా ధనాన్ని దోచుకుందాం, తన కాంట్రాక్టులను ఎలా పనులు చేద్దాం, ఈజీ పనులు చేపించడం, కమిషన్లు తీసుకోవడం కోసమే ఉపయోగించి రైతుల నోట్లో మన్ను కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద రామోజీరావు గారి చేత రాంచే కార్యక్రమం చేస్తున్నారు. పాప మొన్న పెళ్లికి కూడా వెళ్ళి వచ్చాడు రామోజీరావు గారింటికి, ఇవాళ కూడా ఎక్కడో మాట్లాడుతున్నాడు. ప్రాజెక్టుల వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి అశ్రద్ధ వల్ల, పాపాల వల్ల ప్రాజెక్టులు ఆలస్యం అయిపోతున్నాయి. పోలవరం జగన్మోహన్ రెడ్డి గారి పాపం వల్ల వెనుకబడిపోయింది అని నేను మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తున్నా, రామోజీరావు గారికి మనవి చేస్తున్నా, టీవీ ఫైవ్కు మనవి చేస్తున్నా, రాధాకృష్ణకు మనవి చేస్తున్నా, వాస్తవాలు రాయండి అయ్యా. వాస్తవాలు రాయరు మీరు. చంద్రబాబు లేపుదాం 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 అంటున్నారు, ఏమీ లేపలేరు. నాకేదో సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది, అక్క ఆరాటం కానీ బావ బతకడం అన్నాడు. వీళ్ళు ఆరాట పట్టడం తప్ప చంద్రబాబు లేచేదే లేదు, చంద్రబాబు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేదే లేదు, చంద్రబాబుని మళ్ళా మీరు చైర్లో కూర్చోబెట్టే ప్రశ్నే ఉద్భవించదు. కారణం ఏంటంటే చిత్తశుద్ధి లేదు. డబ్బులుగా చేద్దామని ప్రాజెక్టుల్లో డబ్బులు ఖర్చు పెట్టినటువంటి పనికి మాలినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తే తప్ప
ఎవరు శాపాలు చేశారు ఎవరు పాపాలు చేశారు నేను అడుగుతా ఉన్నా నేను ఏదో రాజకీయంగా తెలుగుదేశం పార్టీను చంద్రబాబు నాయుడు గారిని ఆరోపణ చేయాలని తాపత్రయం నా దగ్గర లేదని మనవి చేస్తున్నా నేను ఇరిగేషన్ మినిస్టర్ గా అయిన తర్వాత చాలా స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఉన్న వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఇవాల పోలవరం పన్ను కాస్త కొస్త ఆలస్యం కావడానికి చంద్రబాబు చేసినటువంటి పాపం 100% చెప్తున్నా ఇవాల కాదు 100 సంవత్సరాలకైనా చెప్తున్నా ఛాలెంజ్ చెప్తున్నా ఆయన చేసినటువంటి పాపం వలనే ఇవాల పోలవరం కుంటుపడేటువంటి పరిస్థితి తొందరగా కదలటలా ఎంత కదిపినా కూడా నేను మనవి చేస్తున్నా ఇవాల ఈనాళ్ళలోనే రాశాడు రామోజీరావు గారు పోలవరం సవాళ్ళపై మేధోమదనం ఎవరు వస్తున్నారు మేధోమదనానికి 22వ తారీఖున కేంద్ర మంత్రి సలహాదారులు వెదిరి శ్రీరామ్ నేతృత్వంలో కమిటీ వస్తుంది ఎవరెవరు వస్తున్నారు దీనిలో దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల్లో ఎక్స్‌పీరియన్స్డ్ పీపుల్ వస్తున్నారు ఐఐటి లో అద్భుతమైనటువంటి అవగాహన ఉన్న వాళ్ళు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ ప్రాజెక్టుల పనులు చూడడానికి వస్తున్నారు అది కాదు ప్రధాన అంశం ఆగిపోయిన కుంటుపడిన పనులు ఎందుకు జరగడం లేదో తెలుసుకొని రీడిజైన్ చేయడానికి వస్తున్నారు రీడిజైన్ చేయకపోతే ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళే ప్రశ్న లేదు కారణం ఏంటంటే వీరు చేసిన పాపం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది ఎందుకు కొట్టుకుపోయింది నేను మొన్న కూడా చెప్పా ఎందుకు కొట్టుకుపోయింది స్పిల్వే కంప్లీట్ కాకోకుండా మీరు కాపర్ డ్యాములు కట్టి రెండు ఎగువ దిగువ మళ్ళీ వాటిలో గ్యాపులు పెట్టి వరదలు వస్తే కొట్టుకుపోయింది డయాఫ్రమ్ వాల్ వరదలు రావా కొత్తగా వస్తాయా గోదావరి నదులు ఎంత బ్రహ్మాండమైన వరదలు వస్తాయి ఇక్కడ టెక్నికల్ గా చెప్తున్నది ఏమిటంటే చాలా మంది శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా స్పిల్వే కంప్లీట్ అయిన తర్వాత మీరు డయాఫ్రమ్ వాల్ గాని కాపర్ డ్యాములు గాని కట్టాలి అలా కట్టకపోతే ఇలాంటి ప్రమాదాలు వస్తాయి అని వాళ్ళు చెప్తున్నారు ప్రపంచంలో నేను మొన్న చెప్పినట్టుగా ప్రపంచంలో ఎక్కడా కూడా డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయినటువంటి సందర్భం బీటల వారిన సందర్భం గోతులు పడిన సందర్భం లేదు కేవలం పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపం వల్లే వచ్చింది ఇది నా పొలిటికల్ ఆరోపణ కాదు దయచేసి నమ్మండి ఇది వాస్తవం ఇవాళ ఏం జరిగింది 400 కోట్లతో మీరు డయాఫ్రమ్ వాల్ వేశారు అది కొట్టుకుపోయింది దెబ్బతినిపోయింది ఏం చేయాలి శాస్త్రజ్ఞులు అధ్యయనం చేస్తున్నారు మేధో మదనం చేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడ జరగింది ఇక్కడ జరిగింది ఇప్పుడు ఏం చేయాలి డయాఫ్రమ్ వాల్ దాని మీద కట్టడానికి వీల్లేదు మరి ఎక్కడ కట్టాలి దానికి పారలల్గా కట్టాలి మొత్తం కట్టాలా కొంత భాగం కట్టాలా మొత్తం చెడిపోయిందా కొంత భాగం చెడిపోయిందా స్టడీ చేస్తున్నారు 400 కోట్లు వృధా అయింది మళ్ళా 400 కోట్లకు డయాఫ్రమ్ వాల్ అవుతుందా కాదు ఎందుకంటే ధరలు పెరిగాయి మళ్ళా 800 కోట్ల రూపాయలు అవుతుందో 1000 కోట్ల రూపాయలు అవుతుందో తెలియదు డయాఫ్రమ్ వాల్ కొట్టాలి అంటే కట్టాలి అంటే మొత్తం డ్రై చేయాలి ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యాము మధ్యలో వాటర్ నిలిచిపోయింది రెండు పెద్ద గుంటలు పడ్డాయి దాని నుంచి చిత్రమైన విషయం ఏంటంటే దాని నుంచి వాటర్ తోడి డ్రై చేయాలి అంటే 2000 కోట్లు అవుద్దంట ఏంది పాపం ఈ పాపాన్ని ఎవరు భరించాలి చంద్రబాబు నాయుడు గారు కాదు ఆ రోజు ఉమా కాదు క్యాష్ వస్తుందని చెప్పేసి మీరు ఇచ్చరుడిగా తీసేసుకున్నారే ఇంత ఘోరం జరిగితే ఈ పాపానికి బాధ్యులెవరు జగన్మోహన్ రెడ్డి గారా కాదే కనుక్కొని నేను మనవి చేస్తున్నాను ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మా మీద ఇవాళ బుర్ర జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏవైతే నెగ్లెక్ట్ చేశారో వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రయారిటీ పెట్టుకొని తక్కువ ఖర్చు చేసి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి కనీసం పాక్షికంగా అయినా సరే వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని తాపత్రయపడుతున్న చిత్తశుద్ధి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం ఎందుకంటే మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ జలయజ్ఞాన్ని లాజికల్ ఎందుకు తీసుకువెళ్ళి రైతులకు నీళ్ళిచ్చి శభాష్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అనిపించుకోవాలని ఒక తపన ఉంది డబ్బులు కాజేయాలని తపన లేదని మనం చేస్తున్నాం దానికోసం మేము ప్రయత్నం చేస్తుంటే మొదలెట్టాడు ఈనాడు రేపు నుంచి మొదలెడతాడు ఏబిఎన్ రేపు నుంచి మొదలెడతాడు నాయుడు గారు కుమ్మడే కుమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు అట్టా చేశాడు ఇట్టా చేశాడు ఇదిగో ఈ రకమైన స్టోరీలు పాపం మేము భరించాలి అనేటువంటి మాట
ఈ రకంగా చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ గత 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కడ రైతులకు సాగునీరు అందకోకుండా ఉండకూడదనే ఉద్దేశంతో అందరికీ సాగునీరు అందించే కార్యక్రమం చేశాం, త్రాగునీరు అందించే కార్యక్రమం చేశాం. ఖరీఫ్లో 114 లక్షల ఎకరాలకి సాగునీరు అందించాం, రబీకి 31 లక్షల ఎకరాలకి సాగునీరు అందించాం. ఇది మా చిత్తశుద్ధి. ఈ రకంగా మేము పనిచేస్తుంటే మీరు ఏదో మాట్లాడుతుంటే అదేమంటే చెట్టు, అదేది నీరు చెట్టు, దానికోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారని రాశాడు. అది కాక 54,000 55,000 అని ఈనాడు రాసేటటువంటి ప్రయత్నం చేశారు. ఏంటది చెట్టు నీరు చెట్టు? అవ్వా, నీరు చెట్టు ఎంత మోసమండి, ఇన్ని డబ్బులు కాజేశారండి, ఇన్ని మింగేశారండి. ఎస్సీలు పోరంబోకల్లో చెరువు పోరంబోకల్లో పండించుకుంటుంటే వాళ్ళని ఖాళీ చేయించి దౌర్జన్యం చేసి ఎస్సీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని చెరువులు దోవల పెద్ద పెద్ద గుంటలు తవ్వి మట్టమ్ముకున్న దౌర్భాగ్యమైనటువంటి చెట్టు నీరు కార్యక్రమాన్ని మేము బ్రహ్మాండంగా చేశామని ఈయన రాస్తాడు. పెద్ద మనిషి ఎవరు? మన రామోజీరావు గారు. ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నంలో ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ చేసి ఇవాళ మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము ప్రాధాన్యత పెట్టుకొని 6 ప్రాజెక్టులు నిర్మాణం చేయాలని అనుకుంటున్నాం. అందులో భాగంగా నెల్లూరు సంగం బ్యారేజీలను పూర్తి చేసి జూలై నెలలో ప్రారంభానికి సన్నాహాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడు ఆ రాజశేఖర రెడ్డి గారు ఆశీర్వదిస్తే అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరగాలనేది మా కోరిక. ఆ కోరిక మీద మేము పనిచేస్తున్నటువంటి అంశాన్ని ఈ రోజున పిచ్చలవిడిగా ఏదో రాసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పని అంతేకాదు. ఇవాళ అవుకు కుడి సొరంగ మార్గం నందు 160 మీటర్లు ఫాల్ట్ జోన్ ఉంది. చంద్రబాబు నాయుడు వదిలేశాడు. ఆ ఫాల్ట్ జోన్ తవ్వాలంటే కాంట్రాక్టర్ ముందుకు రారు, డబ్బులు ఎక్కువగా మిగలవు, వీళ్ళ కమిషన్ రావు. అది వదిలేసి కనవా పని చేసుకుని డబ్బులు చేసుకున్నారు. మేము దాని మీద కన్సల్టేషన్ చేశాం. దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇవాళ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంతా చేస్తుంది. దాని డబ్బుల కోసం కానీ తొందరగా పనులు కావాలి, దాని నుంచి వాటర్ రిలీజ్ కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ మేము చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా మనం చేస్తున్నాం. కోవిడ్ వల్ల మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు, మేధావులకు తెలుసు, ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. అయినా ఎక్కడ వెనుకాడలేదే. నేను ఇంకొక విషయాన్ని చెప్తున్నా, ఈ 3 సంవత్సరాల పాటు 150,000 కోట్ల రూపాయలు ప్రజలకి డీబీటీ ద్వారా అందించాం. డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ ద్వారా వెళ్ళినాయి, వెళ్ళలేదా? అంటే సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు ఒక పక్కన ఇస్తూనే ప్రజలకు డైరెక్ట్గా మేము ప్రాజెక్టులని నిర్మాణాన్ని పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో కీలకమైనటువంటి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి తక్కువ ఖర్చు పెట్టినా మేము ఎక్కువ ఖర్చు పెట్టామంటే ముద్దబ్బాయి రోజు జరిగితే లాభం? ఖర్చు కాదు ఇక్కడ ప్రధానమైనది. దాన్ని చిత్తశుద్ధిగా చేస్తున్నారా లేదా అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. గత 3 నెలలుగా ఈ మధ్యన కోవిడ్ తగ్గింది, కొద్దిగా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. గత 3 నెలలుగా క్షేత్రస్థాయిలో పనులు ఊపందుకున్నాయి. ప్రాధాన్యత ప్రాజెక్టులైనటువంటి నెల్లూరు బ్యారేజ్ కానీ, సంగం బ్యారేజ్ కానీ, అవుకు టన్నెల్ కానీ, వెలుగొండ కానీ, వంశధార నాగావళి అనుసంధానం కానీ, వంశధార 2వ దశ మరియు పోలవరం పనులు, పెండింగ్ బిల్లులు ప్రాధాన్యత క్రమంలో చెల్లించి ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇవాళ వెళుతున్నాం అనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పోలవరం మొన్న కూడా చెప్పారు, పోలవరం నిరావాసితులు 2 ముక్కలు అని. ఏందో నాకు అర్థం కాల, దాని మీద ఏదో రకరకాల కామెంట్ చేస్తున్నారు. 2 దశల్లోనే పోలవరం నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది, ఇది శాస్త్రీయమైనది. ఇది అశాస్త్రీయంగా మాట్లాడేటటువంటి కొందరికి తెలియక ఏదో అశాస్త్రీయంగా మాట్లాడుతున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దీనిలో మళ్ళొక్కసారి చెప్తున్నా,
రెండు దశల్లోనే నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ముందు పాక్షికంగా పోలవరాన్ని ఉపయోగించుకోవాలి. అది 41.15 మీటర్ల లెవెల్లో MDDL అంటే మినిమం డ్రా డౌన్ లెవెల్ నుంచి రెండు కాలువలకు నీరు ఇచ్చి ముందు దాన్ని పాక్షికంగా ఉపయోగించుకుంటూ తరువాత ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వరకు తీసుకొచ్చి అప్పుడు ఫుల్గా దాన్ని ఉపయోగించుకుంటాం. ఇది ప్రపంచంలో ఎక్కడ జరిగినా అలాగే జరుగుతుంది. దాన్ని ఏంటో మరి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు 2 మొక్కలు 3 మొక్కలు అని మాట్లాడుతూ ఉన్నారు వ్యంగ్యంగా. ఇది కరెక్ట్ కాదనే విషయాన్ని కూడా ప్రజలు గమనించాలని చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చేసి 2 ఉన్నాయి ఈ 5 సంవత్సరాల్లో. పట్టిసీమ, పురుషోత్తం పట్నం డ్యాన్స్ చేస్తారు. పట్టిసీమ, పురుషోత్తం పట్నం. ఏంటి పట్టిసీమ, పురుషోత్తం పట్నం? పట్టిసీమలో ఏంటి? విజయవాడ బ్యారేజ్ దగ్గరికి నీళ్లు రావడానికి ఎంత మేరకు రాజశేఖర రెడ్డి గారి టైంలో కాలువలు తవ్వారు? మీరు తవ్వింది ఎంత జాన? దానికి కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చారు. ఇచ్చే పెట్టి తవ్వి మేము పట్టిసీమ చేశాం, పట్టిసీమ చేశాం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పురుషోత్తం పట్నమేమో ఇప్పుడు తాత్కాలికంగా పని చేయడం లేదు. ఈ రెండు కలిపి ఎంత ఖర్చు పెట్టారండి మీరు? 3,580 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారే. ఈ ఖర్చు అంతా కూడా పోలవరం మీద పెట్టి ఉన్నట్టయితే ఫలితాలు మరో రకంగా ఉండేవి. దాన్ని నెగ్లెక్ట్ చేశారు, నీళ్ళు వచ్చేస్తున్నాయని. అసలు ప్రాజెక్ట్ నెగ్లెక్ట్ చేసి దీని మీద పడి డబ్బులు దండుకునే కార్యక్రమం. దీనివల్ల రైతులకి ఎక్కడ లేనంత ఇచ్చారు వాళ్ళు కావాల్సినది. అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళారు, ఆ రైతులకి అది కోర్టుకు వెళ్ళి ఇచ్చారు. వాళ్ళకి 40 లక్షలు 50 లక్షలు 30 లక్షలు ఇచ్చి ఓవర్గా ఇచ్చేసి వాళ్ళని సెటిల్ చేసి దాన్ని తవ్వారు. దానిలో డబ్బులు కాజేసే కార్యక్రమం. ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ప్రాజెక్టుల మీద పెట్టిన డబ్బుల్లో సగం మింగేశారు కాంట్రాక్టులు వీళ్ళు కలిసి. మింగడం కోసమే, దోచుకోవడం కోసమే పనులు చేశారు తప్ప ప్రాజెక్టులు పూర్తయి, ప్రజలకు నీళ్లు అందాలి, రైతులు బాగుపడాలనే జయమేలైనటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ లేపుదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికో తీసుకెళ్లి లేపి మళ్ళా ముఖ్యమంత్రి జైల్లో కూర్చోబెడదామని మీ వల్ల కాదు. టీవీ 5 ఏబిఎన్ రామోజీరావు మీరు కట్టగట్టుకొని ప్రయత్నం చేసిన మా చిత్తశుద్ధిని మీరు ఆపలేరు, ప్రజల్ని నమ్మించలేరు మాకు వ్యతిరేకంగా గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా అదే ఎవరు అపరిచితులో ఎవరు రివర్స్ నిర్ణయాలో నేను మనవి చేస్తున్నాను. ఇందాక చెప్పాను, మీరు చూశారు లేదు, పోలవరంలో చంద్రబాబు నిర్ణయాల వలన ఇవాళ పోలవరం శాపంగా మారింది. రాసుకోండి, ఛాలెంజ్ చేస్తున్నా చర్చకు రమ్మనండి చంద్రబాబుని. స్పిల్వే కంప్లీట్ కాకోకుండా మీరు డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేయడానికి మీరు ప్రయత్నం చేశారు. ఇవాళ కొన్ని 1,000 కోట్ల రూపాయలు నేను మనవి చేస్తున్నా, 20,000 కోట్ల రూపాయలు డ్రై చేయడానికి, నీళ్లను తోడటానికి కావాల్సి వస్తుంది 22,000 కోట్ల రూపాయలు. 2,000 కోట్ల రూపాయలు ఏంది ఇది? 400 కోట్లు పెట్టి అంతకు ముందు చేస్తే అది పనికి రాకుండా పోయింది. ఏంది ఇంతకన్నా అజ్ఞానం, ఇంతకన్నా ఘోరం ఏదైనా ఉంటుందా? నేను మనవి చేస్తున్నాను మీకు, ఇది పొలిటికల్ ఆరోపణ కాదు, వాస్తవం. పరిశీలించమంటున్నా, కనుక్కోమంటున్నా. స్పిల్వే కంప్లీట్ కాకోకుండా మీరు చేశారు, దానివల్ల ఇవాళ ఇబ్బంది పడాల్సి వస్తుంది, దానివల్ల ఇవాళ మేధోమదనం జరగవలసి వస్తుంది. అది కూడా రాసింటే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి మీద. చంద్రబాబు చేసిన పాపం వల్ల ఇవాళ మేధోమదనం జరగవలసి వస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత మళ్ళా డయాఫ్రమ్ వాల్ ఎలా నిర్మించాలని కింద మీద పడుతున్నారు, రాశావా? అది రాయదు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం వల్ల ఆర్థికంగా నష్టం, టైం ఈజ్ ఆల్సో, టైం కూడా పోతుంది. 2 సీజన్లు పోయింది ఇప్పటికి. ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటా ఉన్నారు, పత్రికలు రాసే పత్రిక ఉన్నాయి కాబట్టి అనే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి ప్రజలు నమ్మరు, వాస్తవాలనే ప్రజలు నమ్ముతారు. నెల్లూరు కోర్టులో దొంగలు పడిన సంగతి మరి పేపర్లో చూస్తున్నాం, దాన్ని పోలీసులు చూసుకుంటారు. నెల్లూరు కోర్టులో దొంగలు పడ్డారని, ఏదో మంత్రి గారి ఫైల్స్ తీసుకువెళ్ళారని ఇవన్నీ ఆరోపణలు చేస్తుంటారు. రోజు మాట్లాడుతుంటే అదే సామి చెప్పినట్టు ఒక బ్రాహ్మడు మేకను తీసుకుని వెళుతూ ఉంటే కుక్క 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 అని ఆ మేకను కాజేసినట్టుగా ఇది నిజమని భ్రమింపచేసే విధంగా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఎల్లో మీడియా చెబుతూ ఉంటారు. నమ్మకండి.
వాస్తవాలను పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంతే తప్ప పొలిటికల్గా చేసి ఏదో లబ్ధి పొందాలి ఇదంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారే దొంగలను పంపించి అవన్నీ కాజేసి ఏంది కేసులు, ఏమవుతాయి కేసులు నాకు అర్థం కాలేదు. అంత పని చేయాలా ఏంటి భారతదేశంలో కేసులు? వాస్తవాలైతే నిరూపణ అయితే శిక్షలు పడతాయి, లేకపోతే పడవు. దానికి భయపడాల్సిన అవసరం ఏముంది? దానికి దొంగతనం చేయాలా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లాంటి నాయకుడు వెళ్ళి దొంగలు పంపించి ఫైల్ ఎత్తుకుపోయారని వెధవ ఆరోపణలు చేస్తున్న పనికి మాలిన వాళ్ళు దయచేసి నమ్మకం. ఓకే, అంతకన్నా ఏమంటాడు చంద్రబాబు? చంద్రబాబు ఎంత బలహీనుడో, వాళ్ళ అబ్బాయి ఎంత బలహీనుడో నేను చెప్పాలా? నేను చెప్పాలా? చంద్రబాబు ఎంత బలహీనుడు? కుప్పంలో మున్సిపాలిటీలో గెలవలేడు, మండలాల్లో గెలవలేడు, అంత బలహీనుడు. మరి ఆయన పేరేంటి? లోకేష్ బాబు ఎంత బలహీనుడు? మంగళగిరిలో గెలవలేడు, అంత బలహీనుడు. ఈ మధ్యన ఏదో యాక్టివ్గా ఉండడానికి బాగా ప్రయత్నం చేస్తున్నాడు, ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఏమయ్యా ఇటును ఏమంటున్నాడు? ఎన్టీ రామారావు దేవుడు, చంద్రబాబు రాముడు. నేను మూర్ఖుణ్ణి. రాముడు కొడుకు మూర్ఖుడెట్ అవుతాడు? ఏ లవకుశుడు అవ్వాలి కానీ, లవుడు కానీ కుశుడు కానీ అవ్వాలి కానీ, ఎవడు బలహీనుడు? రాముడు కొడుకు మూర్ఖుడు ఎలా అవుతాడు నాయన చెప్పు? అసలు ఏంటిది? ఎవడు బలహీనుడు, ఎవడు బలవంతుడు చెప్పండి. వాళ్ళేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు, పాపం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మళ్ళా తిరిగి అధికారంలోకి రాలేమనేటువంటి ఫ్రస్ట్రేషన్లో బాబు కొడుకులు అల్లాడిపోతున్నారు. ఇష్టం ఏంటి మాట్లాడతారు? దాని గురించి పెద్ద పట్టించుకోమండి అయ్యా. ఓకే.